हेलो अंडी वेलकम बैक टू माय चैनल इप्पटि वीडियो लो एं शेयर चेयबोतुन्नानंटे ई रोज मन ई रोज वीडियो लो एं शेयर चेयबोतुन्नानु अंटे మనకి బ్లౌజ్ చక్కగా కుదిరింది అంతా బాగుంది అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది ఆ మిస్టేక్ ఏంటంటే మనకి బ్లౌజ్ నెక్ బ్యాక్ సైడ్ బాగా దిగిపోయింది అనుకోండి అప్పుడు మనం అది ఎలా సరి చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి ఇది చూడండి బ్లౌజ్ అంతా కూడా చాలా చక్కగా ఉంది ఎక్కడ కూడా ఏ మిస్టేక్ లేదు అంతా నీట్ గా చాలా చక్కగా ఉందన్నమాట కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రాబ్లం ఈ బ్యాక్ నెక్ ఉంది చూసారా ఇది బాగా దిగిపోయింది ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ అన్నమాట కాకపోతే దీనికి పైకి మనం భుజాల దగ్గర వేసాం అనుకోండి ఆ భుజాలు అనేది చక్కగా ఉన్నాయంట తనికి అక్కడ ఏ ప్రాబ్లం లేదక్క కేవలం ఇదిగోండి ఇక్కడ వరకే నాకు బాగా దిగిపోయింది అంటుంది అంటే ఇదిగో చూసారు కదా మామూలుగా ఎవరికైనా బ్యాక్ సైడ్ నెక్ 5 ఉంటే బాగుంటుంది కానీ ఇక్కడ వచ్చేసి 4 ఏ ఉంది కాబట్టి మనం 1 ఇంచ్ దాకా ఇది పెంచుకోవాలన్నమాట అది ఎలా పెంచాలో ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా ఫ్రంట్ నెక్ గాని అలాగే బ్యాక్ నెక్ గాని భుజాల దగ్గర గాని ఇంకంతా బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్ గా సరిపోయిందంట కానీ బ్యాక్ సైడ్ మాత్రమే దిగిందంట ఆ దిగిన ప్లేస్ ని ఇప్పుడు నేను ఎలా కవర్ చేస్తానో చూడండి ఈ వీడియో మీకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే చాలా వరకు కూడా బ్లౌజ్ అనేది నెక్ ఒక్కొక్కసారి మనం ఎంత బాగా ఆదులన్నీ కరెక్ట్ గా తీసుకొని అన్ని బాగా స్టిచ్ చేసినా కూడా దిగిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ని ఆన్ లో ఉంచుకోండి ఇదిగోండి మనం ఇక్కడ 1 ఇంచ్ పెంచుకో कदा अभी एला पेंचालो इप्पुडु मीकु चूपिस्तानु ఇది స్ట్రైట్ గా ఉన్న ప్లేస్ కదా అంటే స్క్వేర్ నెక్ అంటే మనకి మధ్య భాగంలో మాత్రమే పెంచుతున్నాం అంటే మనం ఇప్పుడు ఎటువంటి క్రాస్ లేని ఒక క్లాత్ తీసుకోవాలి ప్లస్ దీనికి మ్యాచ్ అయ్యేటట్టు చూడండి ఇక్కడ మనకి గోల్డ్ అంచు వచ్చింది కాబట్టి నేను గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను ఇక్కడ కవర్ చేయడానికి ఇగోండి ఇట్లా అంటే ఈ ప్లేస్ లో ఒక 1 ఇంచ్ క్లాత్ ని ఇక్కడ గోల్డ్ అనేది అటాచ్ చేయబోతున్నాను అది ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ అటాచ్ చేసేటప్పుడు చాలా నీట్ గా అటాచ్ చేసుకోవాలండి ఎలా పడతా అలా చేయకుండా బ్లౌజ్ అనేది దాని ఫినిషింగ్ అంటే బ్లౌజ్ చూడగానే ఆ ముక్కాతికారా అని అనుకుండా చాలా నీట్ గా ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు చెప్పాను కదా స్ట్రైట్ క్లాత్ ఏ తీసుకోవాలి ఎటువంటి క్రాస్ క్లాత్ తీసుకోకుండా స్ట్రైట్ క్లాత్ తీసుకోండి స్ట్రైట్ క్లాత్ తీసుకొని మనకి 1 ఇంచ్ క్లాత్ పెంచాలి కదా కానీ మనం ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టాం కాబట్టి 2 ఇంచెస్ క్లాత్ ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను కుట్టడం కోసం మరి ఒక కచ్చు కావాలి కదా 2.5 ఇంచుల క్లాత్ ని నేను ఇక్కడ తీస్తున్నాను కరెక్ట్ గా 2.5 వెడల్పు అనేది కొద్దిగా ఎక్కువైనా పర్లేదు మనం ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు దీన్ని ఇలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయండి ఇంకా నా వీడియోస్ లో టైలరింగ్ క్లాసెస్ గాని ఇంకా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి బోట్ నెక్ కటోరీ కట్ ఇంకా అన్ని రకాల కట్స్ ఉన్నాయి అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి మీరు ఒకసారి సెర్చ్ చేసుకొని చూడండి చాలా మంది అడుగుతున్నారు నేను పెట్టిన వీడియోనే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అన్నమాట అందుకే చెప్తున్నాను ఇప్పుడు ఈ క్లాత్ ని మనం పైపింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే కుట్టుకుంటామో ఆ విధంగా కుట్టుకోండి ఇప్పుడు దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలంటే ఇలా ఫోల్డ్ చేయాలి ఎందుకంటే మనం రివర్స్ లో తీసుకుంటాం కదా తీసుకున్నప్పుడు ఈ ఫోల్డ్ చేసిన ప్లేస్ లోపలికి వెళ్ళిపోతుందన్నమాట ఇలా స్టిచ్ వేసేసేయండి స్టిచ్ వేసేసి ఇట్ సైడ్ మాత్రం క్లోజింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదండి మనం కుట్టుకున్నాక క్లోజ్ చేసుకోవచ్చు వన్ సైడ్ క్లోజ్ చేస్తే చాలు ఇప్పుడు దీన్ని మనం రివర్స్ తిప్పుకుందాము మీ దగ్గర చీపిరి పుల్లు ఉన్నా పర్వాలేదు లేదా పిన్నిస్తోనైనా లేదా ఇలాంటి స్క్రూ డ్రైవర్తోనైనా ఎలా అయినా కూడా మీరు రివర్స్ తిప్పుకోవచ్చు ఇలా రివర్స్ తిప్పేసేయండి తిప్పేసి వన్ సైడ్ మనం క్లోజింగ్ పెట్టుకున్నాం కదా అది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని దీన్ని వీలుంటే ఒకసారి ఐరన్ చేసుకోండి లేదా ఇలా సాఫ్ట్ చేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ కి అటాచ్ చేసుకోవాలి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ అటాచ్ చేసుకునేటప్పుడే కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే అది ఫినిషింగ్ బాగుంటుందన్నమాట బాగా కుట్టిన వాళ్ళు కుట్టినట్టుగా ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు నేను కుట్టిన విధానంగా కుట్టండి లేదు మీరు సరిగ్గా పెట్టకుండా కుట్టారంటే దానికి ఆ బ్లౌజ్ కి అనేది ఈ షేప్ అనేది పోతుందన్నమాట పలక షేప్ అనేది మీకు పోతుంది అది పోకుండా
నెక్ అనేది ఎలా కుట్టుకోవాలో చూడండి. ఇదిగోండి కార్నర్ లో కరెక్ట్ గా ఇదిగోండి ఇట్లా రావాలి. వీడియోలో చూపిస్తాను విధంగా ఇలా సెట్ చేసుకోండి. ఫస్ట్ అడ్డం కుట్టేద్దాము, తర్వాత అటు ఇటు క్లోజ్ చేద్దామండి. అడ్డం కుట్టేస్తే మీ క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఫస్ట్ అడ్డం కుట్టేద్దాం, వీడియోలో చూపిస్తాను విధంగా కుట్టండి. ఇలా దీన్ని కూడా ఇలా అడుక్కుపెట్టి ఈ పలక షేప్ అనేది ఎక్కడా కూడా డల్ కాకుండా చాలా జాగ్రత్తగా కుట్టండి. ఇలా కుట్టాం కదా, మళ్ళీ ఇటు సైడ్ పెట్టుకోండి. పలక షేప్ కుట్టుకోవడం కోసం దీన్ని కరెక్ట్గా కుట్టాలి. మీరు లాగి కుట్టకుండా కరెక్ట్ ఇదిగోండి చూడండి నేను ఎలా పెట్టాను, అలా కుట్టండి. ఆ తర్వాత అటు సైడ్ కూడా కుట్టేటప్పుడు ఒక చిన్న ట్రిక్ అయితే చూడాలి మీరు. ఇది ఉంది కదా, దీన్ని ఇలా లాగి యువతలకి లాగాలి. అలా ఎందుకు లాగాలి అంటే, లేదంటే మీకు మధ్యలో ఇలా లెగుస్తుందనమాట జాకెట్, అలా లేకుండా ఉండాలంటే గోల్డ్ కలర్ క్లాత్ కొద్దిగా లోపలికి పోయేటట్టుగా పెట్టి ఇటు సైడ్ క్లోజ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ మధ్యలో ప్లేస్ అనేది లెగదనమాట, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మీరు క్లాత్ అటాచ్ చేసినట్టు కాకుండా మామూలుగా బ్లౌజ్ కుట్టినప్పుడే అలా ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. మీరు ఇలా లాగి కుట్టకుండా మామూలుగా కుట్టారనుకోండి మధ్య ప్లేస్ అనేది లెగిసిపోతూ ఉంటుంది, ఆ ఫినిషింగ్ అనేది అంత బాగోదన్నమాట. అయిపోయింది చూసారు కదా, మీకు నెక్ అనేది ఎంత చక్కగా మనం అటాచ్ చేసుకున్నామో. అసలు కూడా ఇది రిపేర్ చేసిన జాకెట్లా కాకుండా యాస్టిస్ జాకెట్ లాగే ఉంది చూసారు కదా. ఈ విధంగా మనకి నెక్ అనేది పెంచుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇటు సైడ్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసేయండి. దీని మీద ఒక స్టిచ్ వేసేసేయండి. తర్వాత దీన్ని ఇట్లా ఒక హెమ్మింగ్ చేసేటప్పుడు ఒక రెండు మూడు కుట్లు వేసేసేయండి చాలు, అయిపోతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.